వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖరరావు నర్సంపేట సర్వాపురంలో నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద సభకు రానున్న సందర్భంగా సభాస్థల ఏర్పాటును పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి. రేపు ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ గారు, ఈ ప్రాంతానికి ఏం కావాల్సినవో చేసిన కేసీఆర్ గారు రేపు పొద్దున ఇక్కడి మన ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే సుదర్శన్ రెడ్డి గారి కోరికల మేరకు, లేకపోతే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఇక్కడికి వచ్చి మీ ఇక్కడున్న నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలుసుకోబోతున్నారు. వారికి ఏం కావాలని కూడా ఖచ్చితంగా ముందే చెప్పబోతున్నారు. రెండు విషయాలను గమనించాను. ఒకటి, కేసీఆర్ గారి మీటింగ్లకు మీ ఊరు నుండి ఎంతమంది వస్తారని చెప్పేసి చెప్తే మా ఊరు మొత్తం కదిలొస్తారని, మాకు కావాల్సిన ఏర్పాటు చేయండి అని చెప్పేసి మా యొక్క కార్యకర్తలు నాయకులే మొత్తం పోటీ పడి మాతో యుద్ధం ప్రకటిస్తున్నారు. అన్ని వెహికల్స్ లేవంటే మాకంటే మేమే వచ్చేస్తామంటే అక్కడ ఉన్న టూ వీలర్స్ కానీ వెహికల్స్ కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని వెహికల్స్ని స్వచ్ఛందంగా మేమే తీసుకొని వస్తాం, మీకేం ఇబ్బంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. భవనాలు కావచ్చు, అద్భుతంగా అభివృద్ధిని పోటీ పడి ఎమ్మెల్యేల కంటే, మంత్రుల కంటే, ఆ నియోజకవర్గాల కంటే ఎక్కువ కూడా నర్సంపేట అభివృద్ధి చేసిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా లేకుండానే ఇంత చేశారు. రేపు ఎమ్మెల్యే గెలిచినట్లయితే తప్పనిసరిగా 119 నియోజకవర్గాల్లో నర్సంపేటను కూడా ముందు పీటిని నిలబెట్టడంలో ఆయన ముందుగా ఉంటాడు. ఎందుకంటే 2001 నుండి ఉద్యమంలో ఉండడం, కేసీఆర్ గారితో సాన్నిహిత్యం ఉండడం, తను అనుకున్న దాన్ని ఖచ్చితంగా మిగతా మంత్రివర్గుల దగ్గరకు పోయి వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఆ పనులను సాధించడంలో దిట్ట. కాబట్టి ప్రజానీకం అంతా కూడా ఒకసారి మనం తప్పు చేశాం అంటే కొద్దిమంది మేము వేయలేక ఆయనను మనం పెట్టుకోలేకపోయినాం, కానీ ఈసారి ఖచ్చితంగా ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకుందామని చెప్పేసి ఎవరైతే లాస్ట్ టైం ఏను వాళ్ళు కూడా ఇవాళ వారి మీద సానుభూతితో ఖచ్చితంగా మాకు పనిచేసే ఎమ్మెల్యే కావాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే సభ చాలా అద్భుతంగా జరుగుతుంది.